కేసీఆర్ కేటీఆర్ నిన్న ఒక మాట అన్నాడు ఎంగరెడ్డి గారు కోర్టుకు పోయిన మాట వాస్తవమే ఉత్తమ్ మరెడ్డి గారు ఎల్ఆర్ఎస్ లేదు నో ఎల్ఆర్ఎస్ నో బిఆర్ఎస్ అని అన్నమాట వాస్తవమే దాన్ని ఏం తీసుకుంటాం క్యాబినెట్ లో ఏం చర్చిస్తాం తర్వాత వేచి చూసాక మాట్లాడు నీకు ఎందుకు కేటీఆర్ 10 ఏళ్ళు దోసుకున్నావు కేసులు ఎదుర్కొంటున్నావు నిన్న ఒక టానిక్ అనే లిక్కర్ షాపులు చూస్తే అదొక 1000 కోట్ల స్కామ్ ఒక్క మందు షాపులు ఒక్క పేరు లైసెన్స్ తీసుకుని 9 షాపులు ఒక ప్రణీత్ రావు అంటాడు ఏసీపీ మాజీ ఏసీపీ మన జిల్లా ఏసీపీ పంచి ప్రభాకర్ రావు చుట్టవాట వాడు ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో 9వ తారీఖు రోజు మా గవర్నమెంట్ వచ్చి మంత్రిగా మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 45 ఆర్డిస్కులు 45,000 ఫైల్ మ్యాన్ చేసినాం వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నాం అంటే ఎట్లయిందంటే ఓడిపోయిన తర్వాత కోటి రెడ్డి అన్నాడు కరెంటు బిల్లు అన్నాడు కరెంటు బిల్లు ఇవాళ మాఫ్ చేసినాం కరెంటు బిల్లు ఎంకిరెడ్డి ఇంటికి పంపన్నాడు పాపం 0 బిల్లు వస్తుంది మా ఇంటికి తొందరగా ఆయన 10 ఏళ్ళు గుమ్మగారంలో పడదామని దోసుకుందే దోసుకుంటుంది ధరణి అని కాళేశ్వరం అని ఆఖరి యాదగిరిగుట్ట మా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని కూడా వదిలిపెట్టలేదు ఆఖరి మా ఎల్ఏ గారు దిబ్బలపడి ఇప్పుడు ఆటోలు పైకి పోతున్నారు 1000 మంది బతున్నారు పైన టాయిలెట్లు డార్మెంట్ గుట్ట మీద నిద్ర చేస్తానికి వస్తారు బయట పండుకుంటాడు ఉందా పైన కింద బస తీస్తే 5 గంటలు దర్శనానికి వచ్చినాక షుగర్ పేషెంట్ పెద్ద మనుషులకు మూత్రం వస్తుంది పిల్లలకు దూపు అవుతుంది బాత్రూమ్ మూత్ర చిన్నపిల్లలు ఎత్తుకొని ఎడికి పోవాలి కామన్ సెన్స్ లేకుండా అభివృద్ధిని మేము ఒప్పుకుంటాం కానీ అభివృద్ధి పేరు మీద 1000 కోట్ల ఆస్తులు పోగొడుతుంది ఆటో వాళ్ళ జీవితంలో పొట్టగొడుతుంది అందుకనే లక్ష్మీనరసింహ సరిపోని బుద్ధి చెప్పిండు 50 ఏళ్ళతో ఒడగొట్టిన ఆలేదు ఆ స్వామి ఆశీర్వాదంతోనే ఆడగెలిచినా ఈడగెలిచిన భువనగిరి గెలిచిన నల్గొండ జిల్లా గెలిచిన ఎందుకంటే ఎప్పుడు కూడా దేనికి అవసరం దానికి ఉంటే డెవలప్ చేసుకుంటూ కొన్ని సివిల్ అన్నీ భక్తులకు వచ్చిన వారికి మంచిగా కార్యక్రమం వసతులు ఏర్పాటు చేసి ఆ మిగిలిన పైసలతో ఇల్లు కడితే అయిపోతుంది ఇంకా 400 కోట్ల బిల్లు ఉందంటే దాని ఆరోపణ శాఖ నేను చెప్పిరా అసలు బిల్లు లేదో రేపు నేను ఎండోమెంట్ మినిస్టర్ ఐలయ్య గారిని ఉమ్మని చెప్పి సీఎం గారు వారు ఆదేశించాన పొద్దున పూట మీరు ఒక భద్రాచలం ఒక హాఫ్డే ఆడికెళ్ళి మళ్ళీ మీరు మధ్యాహ్నం వచ్చి హెలికాప్టర్ వచ్చి మళ్ళీ 50 కోట్ల మొత్తం రివ్యూ చేసుకొని నాకు రిపోర్ట్ ఇవ్వండి దాన్ని బట్టి మనం ఏం చేయాలో ఆలోచించి పాత దేవస్థానం మండలి యొక్క గజంలో కాన్ఫరెన్స్ ఒకరి మెంబర్ ఎక్స్పీరియన్స్ భక్తి వారు ఉన్న వాళ్ళని వాళ్ళని పెట్టి ఆఫీసర్లతో కాకుండా ఆ విధంగా చేయాలంటే ఫస్ట్ మీరు చూసొచ్చి నాకు రిపోర్ట్ ఇవ్వండి తర్వాత నిర్ణయం తీసుకోండి.